మిత్రులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో వల్లభనేని వంశీ కృష్ణా జిల్లాకు సంబంధించిన గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీని వీడుతూ చేసినటువంటి కొన్ని ప్రకటనల ద్వారా మొత్తం దృష్టిని ఆకర్షించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి పైన ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని విమర్శలు, ఆ వ్యక్తి యొక్క కొంత సమాచారాన్ని మీ ముందర ఉంచే ప్రయత్నం చేస్తాం. అదేంటంటే, వల్లభనేని వంశీ ముందుగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే టీడీపీ పార్టీని నడిపించగలడు, టీడీపీ మునిగిపోయే పడవ అతను వస్తే మాత్రమే పార్టీ భవిష్యత్తు ఉంటుంది, ముందుకెళ్ళగలుగుతుంది, లేని పక్షంలో పార్టీ క్లోజ్ అవుతుందని చెప్పేసి చెప్పుకొస్తా ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సమర్థవంతుడు అనే అంశం మీద కొందరు ఈ విధమైన వాదన తీసుకొస్తా ఉన్నాడు. అదేంటంటే, ఏ విధంగా జూనియర్ ఎన్టీఆర్ సమర్థవంతుడు? 2009 ఎన్నికల్లో ప్రచారం చేశాడు, పార్టీ ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో ప్రచారం చేయలేదు, పార్టీ గెలిచింది. 2018 వాళ్ళ అక్క హరికృష్ణ కుమార్తె అయినటువంటి సుహాసిని గారు కూకట్పల్లి నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసి ఓడిపోయారు. ఆమె పోటీ చేస్తే సొంత అక్క ఎన్టీఆర్ గారికి పోటీ చేస్తే కనీసం ప్రచారానికి వెళ్ళలేదు, ఖాళీ ఒక ట్విట్టర్ వేదికగా అక్కని గెలిపించగలరు, అక్క కండగా నిలవగలరని మాత్రమే ఒక ప్రకటన చేసి తన ఆగిపోయాడు. ఏ కారణం చేత? భయమా? లేకపోతే తనంత సమర్థవంతుని కాదా అనే అంశం మీదన ఏ కారణం చేత అలా ఆగిపోయాడు? జూనియర్ ఎన్టీఆర్ సమర్థవంతుడు అని చెప్పేసి చెప్పే వాళ్ళు ఈ విధంగా వాదిస్తూ ఉన్నారు, ఈ విధంగా లేవనెత్తుతూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారి బలాలు అనర్గళంగా మాట్లాడగలగటం, ఏదైనా ఒక వేదికకు వెళ్తూ ఉంటే ఎక్కువ మందిని రప్పించుకోగలిగేటువంటి సమర్థత కలిగినటువంటి వ్యక్తి. ఈ రెండు బలాల ద్వారా పార్టీ అధ్యక్ష పదవిని అతనికి కట్టబెట్టాలా? అంత సమర్థవంతుడని ఈ రెండింటి ద్వారానే భావించాలా? పార్టీకి ఎటువంటి సేవ చేయకపోయినప్పటికీ అతనికి పార్టీ అధ్యక్ష పదవులు డైరెక్ట్గా ఇవ్వాలా వారసుడు అనే ఇంకొక కారణం చేత? ఈ మూడు కారణాల చేతనే ఇవ్వాలి అతనికి, ఏ పార్టీ సబబు అని చెప్పేసి కొందరి వాదన. ఇక లోకేష్ అసమర్థుడు పప్పు, ఇది వంశీ గారు కొన్ని సందర్భాల్లో కొన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు చెప్పుకొచ్చిన వాదన. అయితే తను గన్నవరం 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లోకేష్ గారు వాళ్ళ నియోజకవర్గానికి వచ్చినప్పుడు లోకేష్ లెర్నర్, కొన్ని ఇంటర్వ్యూలు కొంది చెప్పుకొచ్చేటప్పుడు లోకేష్ ఇంకా నేర్చుకుంటా ఉన్నాడు, నేర్చుకుంటాడు, భవిష్యత్తు మా నాయకుడు అవుతాడు అని చెప్పేసి చెప్పుకొచ్చారు. పార్టీ వీడే తర్వాత మాత్రం అసమర్థుడు పప్పు అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. ఇది ఏ పార్టీ సబబు వంశీ గారు మీకు అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. అది ఎలా అంటే, లోకేష్ అసమర్థుడు, ఏ కారణం చేత? తెలుగు మాట్లాడలేడు సరిగా, తెలుగు ఉచ్చరించలేకపోతూ ఉన్నాడు, చిన్న 4 లైన్ల పదాలను కూడా తను సరిగా మాట్లాడలేకపోతూ ఉన్నాడు, తప్పులు దొల్లుతూ ఉన్నాయి. అలాగే లోకేష్ అసమర్థుడు పప్పు, ఇది తెలుగుదేశం పార్టీ వీడిన తర్వాత వల్లభనేని వంశీమోహన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు. ఇది ఏ పార్టీ సబబు? 2014 నుంచి 19 మధ్యలో ఇదే వల్లభనేని వంశీమోహన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు లోకేష్ గారిపై ఒకసారి చూసుకున్నట్లయితే, వివిధ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చే సందర్భంలో లోకేష్ అనే వ్యక్తి మా జాతీయ ప్రధాన కార్యదర్శి, తను ఇప్పుడు నేర్చుకుంటా ఉన్నాడు, ఇంకా నేర్చుకోవాల్సి ఉంది అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు పార్టీ వీడిన తర్వాత పప్పు అసమర్థుడు అని చెప్పేసి చెప్పుకోసం. వంశీ గారు అసమర్థుడు అనడానికి ముఖ్యంగా రెండు కారణాలు చెప్తా ఉన్నారు. ఒకటి, మంగళగిరిలో ఓడిపోవటం ప్రత్యక్ష రాజకీయాల్లో. రెండు, తెలుగు సరిగా మాట్లాడలేకపోవటం. మేజర్గా ఆ కారణం చేతనే తన పప్పు అని చెప్పేసి చెప్పుకొస్తాం. అయితే ఈ రెండు కారణాల చేత లోకేష్ పార్టీ నడిపించే శక్తి లేదు, తను అసమర్థుడు, పప్పు అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు కదా. ఇది ఎంత పార్టీ సబబు? మీరు విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు, వల్లభనేని వంశీమోహన్ గారు. తర్వాత మీకు 2014 2019 అవకాశం వస్తే మీరు గెలిచారు. మొట్టమొదటిసారిగా మీరు ఓడిపోయినప్పుడు మీరు అసమర్థుడు అని చెప్పేసి మీకు తర్వాత అవకాశాలు ఇవ్వకపోయింటే మీరు సమర్థవంతులు అని చెప్పేసి నిరూపించుకునే అవకాశం మీకు ఉండకపోయాయి. మీకు తర్వాత అవకాశాలు వస్తే మీరు సమర్థవంతులు అని చెప్పేసి నిరూపించుకునే అవకాశాలు వచ్చాయి. అంతకుముందు కూడా మీకు నియోజకవర్గంలో కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు ఉన్నప్పటికీ మీరు ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోయారు. కానీ తర్వాత ఇంకా మీరు మీ సేవా కార్యక్రమం విస్తృతం చేసుకోవడం ద్వారా గెలుపొందారు. మీరు సమర్థవంతుడు, ఇప్పుడు రాష్ట్రంలో ఒక అందరి దృష్టిని ఆకర్షించగలిగినటువంటి వ్యక్తిగా, చర్చనీయాంశంగా మారినటువంటి వ్యక్తిగా ఎదిగారు. తెలుగు మాట్లాడలేకపోవడం, మంగళగిరిలో ఓడిపోవడం ద్వారానే లోకేష్ గారిని మీరు అసమర్థుడు అని చెప్పేసి చెప్పుకొస్తూ ఉన్నారు కదా. ఇది ఎంతవరకు సబబు అని చెప్పేసి టీడీపీకి సంబంధించిన నాయకులు ఇంకా కొందరు ఉచ్చరిస్తూ ఉన్నారు. తను కూడా, లోకేష్ కూడా రేపు వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి పోటీ గెలవచ్చేమో కదా. అలాగే మంగళగిరికి పోటీ చేసే కొద్ది రోజుల ముందల ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టి తను స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు. స్వల్ప మెజార్టీతో
ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఆర్కే గారి చేతిలో ఓడిపోయాడు. ఇంతకుముందు మీరు గత 15-20 సంవత్సరాలు 2 దశాబ్దాల నుంచి గన్నవరంలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. వ్యక్తిగత చరిత్ర నాకు ఎక్కువగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు బీ ఫామ్లు ఇస్తే తన సుసత్రాలతో 23 మంది మాత్రమే గెలిచారు. నా వ్యక్తిగత ప్రతిష్ట ఎక్కువగా ఉంది, నా వ్యక్తిగత చరిష్మ ఎక్కువగా ఉంది, ఆ కారణం చేత నేను గర్ణవనంలో గెలిచాననే భావన మీరు తీసుకొస్తా ఉన్నారు. అయితే అంత వ్యక్తిగత చరిష్మ ఉన్నటువంటి మీకు అతి తక్కువ మెజార్టీతో ప్రత్యర్థి పైన గెలిచారు. ఇది ఏ విధంగా వ్యక్తిగత చరిష్మ ఉన్నటువంటి వ్యక్తి మీరు, అంత ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి మీరు అలా తక్కువ మెజార్టీతో గెలిచారు అన్నారు అంబాబు. ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి, తను ఎవరో కూడా చాలామందికి తెలియదు, కానీ మీరు రాష్ట్రంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పరిటాల రవి అనుచరునిగా అయితే అయింది, అలాగే మీకు చంద్రబాబు నాయుడు కూడా చాలాసార్లు అండదండగా నిలిచాడని చెప్పేసి మీరే చెప్పుకొచ్చారు. ఈ యొక్క ఇరిగేషన్కు సంబంధించిన ఇష్యూలో మీకు ఏదేదో మీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ విషయంలో సాక్షాత్ ఇరిగేషన్ శాఖ మంత్రి మీకు అబ్జెక్షన్ చెప్తే పార్టీ అధ్యక్షులు వారు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే మీకు అండదండగా నిలిచారని చెప్పేసి చెప్పుకొచ్చారు. మీకు అంతటి ఇది ఉన్నటువంటి చరిష్మా ఉన్నటువంటి వ్యక్తులు మొన్న పోటీ చేసి చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. అంటే మీరు సమర్థులు, మీరు చాలా తక్కువ మెజార్టీలో గత 20 సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటా మీ సొంత డబ్బులతో కూడా 500 మందికి మోటార్లు ఇప్పించా అని చెప్పి ఇన్ని సేవలు చేస్తే మిమ్మల్ని ప్రజలు చాలా తక్కువ గుర్తించారు. చాలా తక్కువగా నెల రోజుల ముంగట మంగళగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకొని తను చాలా స్వల్ప మెజార్టీతో అప్పటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద, గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి మీద స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. తను అసమర్థుడు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగులో మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు కొన్ని తప్పులు దొర్లుతూ ఉంటాయి. మన ప్రకాశం జిల్లాలో ఒక ప్రోగ్రాంలో ఒక వేదిక పైన నిరక్షరాస్యత అనే పదాన్ని ఉచ్చరించలేకపోయాడు. ఇలా కొన్ని సందర్భాలలో తప్పులు దొల్లడం జరిగింది. అంతటి మాత్రాన జగన్మోహన్ రెడ్డిని అసమర్థుడు అందామా? కాదు. 151 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా ప్రజల మన్ననలు పొంది సీట్లు తెచ్చుకొని తన సమర్థత ఏందో నిరూపించుకున్నాడు. ఎన్నో కేసులు ఇంకా ఎన్నో అధిగమించుకొని కూడా తన సమర్థవంతుడని చెప్పేసి తీసుకున్నాడు. భాష మాట్లాడలేకపోవడం కారణం చేతను, ఇంకొకటి 2 అంశాల కారణం చేత అసమర్థుడని ఎలా భావిస్తారు, ఎలా చెప్పుకొస్తారు మీరు అని చెప్పేసి ఇటువంటి వాదన మీ ముందరకు తీసుకొస్తూ ఉన్నారు, మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ మునిగిపోయే పడవ, దానికి శక్తియుక్తులు లేవు, భవిష్యత్తులో కనిమరుగు అయిపోతూ ఉంది. ఇంతకు మునుపు 2014 ఎన్నికల తర్వాత కేవలం 1% చాలా తక్కువ వ్యత్యాసంతో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం, 2014 ఎన్నికల తర్వాత చాలా స్వల్ప వ్యత్యాసంతో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారాన్ని కోల్పోవడం జరిగింది. తదనంతరి పరిణామాలకు కొన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆదినారాయణ రెడ్డి కడపకు సంబంధించిన వ్యక్తి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి నిరంకుశకుడు, పెద్దలను గౌరవించడు, ఇంకా అతనితో పాటు ఆదినారాయణ రెడ్డితో పాటు ఇంకా వేరే వ్యక్తులు కూడా బయటకు వచ్చి ఈ విధంగా వాదన తీసుకురావడం జరిగింది. అయితే వాటికన్నింటినీ తప్పు అని చెప్పేసి 2019 ఎన్నికల్లో తనకి మంచి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ప్రజలు పార్టీ మారి చేసినటువంటి వ్యక్తుల విమర్శల్ని పరిగణనలోకి తీసుకోకుండా తదనంతర కాలం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మ్యాండేట్ ప్రజలు ఇవ్వడం జరిగింది. రేపు ఇదే రిపీట్ అవ్వచ్చేమో. ఇప్పుడు మీరు పార్టీ మారి తెలుగుదేశానికి పార్టీకి భవిష్యత్తు లేదు. ఆ రోజు ఆదినారాయణ రెడ్డి ఇంకా కొందరు పార్టీ మారినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీకి పార్టీకి భవిష్యత్తు ఉండదు, అధినాయకుడు నిరంకుశ ధోరణితో ఉంటాడు, పెద్దలని గౌరవించడం చెప్పేసి. ఈరోజు మీరు కూడా చంద్రబాబు నాయుడుకి మెంటల్ కనెక్టివిటీ ఉండదు, ఎవరితో కూడా ఏ నాయకంతో ఏ కార్యకర్తతో ఇదిగా ఉండడు అని చెప్పేసి కొన్ని ఛానల్ ద్వారా చెప్పుకొచ్చారు కదా. మీరు చెప్పిన వాదనను ఈ విధంగా వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ రోజు పార్టీ నాయకులు మారిన వ్యక్తులు ఈ విధంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మీరు కూడా అలా చెప్పుకొస్తున్నారు, పార్టీకి భవిష్యత్తు ఉంటుందేమో. ఆ రెండింటిని బేరి చేసి వాళ్ళు ఈ విధంగా చెప్పుకొస్తూ ఉన్నారు. అలాగే మెంటల్ కనెక్టివిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉండదు, తను కూడా ఇందిరాగాంధీ పార్టీ బీ ఫామ్లు ఇచ్చే గెలిచాడు, కాంగ్రెస్ పార్టీలో అమ్మ ఆదేశిచ్చే ఎన్టీ రామారావు, ఇవన్నీ తెలిసే మీరు ఆ రోజు పార్టీలో ముందుకెళ్లారు కదా. ఈరోజు పార్టీ విమర్శించినప్పుడే మీకు అవి గుర్తొచ్చాయి. ఆ రోజు మీరు పార్టీలో 2006 జాయిన్ అయినప్పుడు ఇవన్నీ మీకు తెలిసే మీరు ముందుకెళ్లారు. రంగులు వేసుకునేటోడు ఎన్టీఆర్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు విమర్శించారు. అదే పార్టీలో అదే అధినాయకత్వం కింద పనిచేయాలని చెప్పేసి మీరు ఆ రోజు భావించారు. కానీ పార్టీ వీడేటప్పుడు అవి మీకు తప్పుగా కనపడతా ఉన్నాయా అని కొందరు కార్యకర్తలు కొత్త
సామాజిక ప్రజ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా చెప్పుకోస్తా ఉన్నారు ఆ పార్టీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు. తెలుగుదేశం పార్టీలోని కొందరు వ్యక్తులు, అలాగే తెలుగు రాజకీయాలను కొంచెం దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు వల్లభనేని వంశీ గారిని ఈ విధంగా కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. వంశీ గారు 2019 ఎన్నికలకు ముందు చాలా ఒత్తిళ్లకు గురి కావడం జరిగింది. ఆ ఒత్తిళ్లను అధిగమించి తను తెలుగుదేశం పార్టీ నుంచే నేను పోటీ చేస్తా, స్కూటర్తో నా జీవితం స్టార్ట్ అయింది, నేను మళ్ళీ స్కూటర్కి వెళ్తా, దేనికి భయపడను, ఎవరికే భయపడను, పార్టీతోనే ఉంటా, పార్టీ అధికారంలోకి చేపడతా ఉంది, దేవినేని అన్న మంత్రి కాబోతున్నాడు అని చెప్పేసి ఒక మీరు ఇంటర్వ్యూ ద్వారా కూడా చెప్పడం జరిగింది. అంటే మీరు తెలుగుదేశం పార్టీని అంత అభిమానించారు, మీరు అన్ని సమస్యలను అధిగమించి ఆ పార్టీ కోసం పనిచేశారు అంత నిబద్ధతో. మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు 2018 నుంచి 2019 మధ్యలో, ఇప్పుడు మీరు వెళ్తాను మద్దతు తెలియపరుస్తాను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తికి, నాయకునికి అని చెప్పేసి చెప్పుకొస్తా ఉన్నారు. ఆ పార్టీని ఆ అధ్యక్షుని ఆ రోజు అంత అనర్గళంగా ధీటుగా ప్రశ్నించగలగడం అయితే విమర్శించడం చేశారు. పార్టీకి వెళ్ళే వాళ్ళు అన్నం తిన్నారు అని చెప్పేసి అదైతే ఏంటి, లేకపోతే తన తిహార్ జైలుకి వెళ్తాడు, తను నమ్ముకున్న వాళ్ళంతా కూడా ఎటు పోతారో తెలియదు అని చెప్పేసి అటువంటి విమర్శలు, ఘాటైన విమర్శలు అధినాయకునే చేయగలిగినటువంటి ధైర్యవంతులు మీరు. అటువంటి ధైర్యవంతులు నీ పార్టీ కోల్పోతానని చెప్పేసి ఇటువంటి ఒక వాదన కూడా తీసుకొస్తా ఉన్నారు. అలాగే వంశీ గారు పేదల కోసం గన్నవరం నియోజకవర్గంలో సొంత డబ్బుల్ని కూడా వెచ్చించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. అటువంటి వ్యక్తిని కోల్పోవడం తెలుగుదేశం పార్టీకి నిజంగా చాలా వరకు నష్టం చేకూర్చే అంశంగా చెప్పుకొస్తా ఉన్నారు. ఇటువంటి భిన్నమైనటువంటి వాదనలు వంశీమోహన్ గారి పైన ప్రస్తుతం కొందరు రాజకీయాలని దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు, కొంత సామాజిక ప్రజలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇవి మీ ముందర ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నాను. నమస్కారం.